తీవ్ర ఆరోపణల్లో చిక్కుకున్న పదవికి రాజీనామా చేయడానికి ఆయన సిద్ధంగా లేరా ఒక కేసులో ఆయన చుట్టూ అవుతున్నా అదరడం లేదా సాంకేతిక కారణాలు చూపించి కొత్త ఎత్తుగడేస్తున్నారా సన్నిహితంగా ఉన్న ఒక మంత్రి చెప్పిన ఎందుకు ససేమిరా అంటున్నారు ఇంతకి నాయకుడు లెట్స్ తెలంగాణ రాష్ట్ర వఫ్ బోర్డ్ చైర్మన్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు మసివుల్లా చుట్టూనే తిరుగుతున్నాయి ఒక కేసులో ఆయన పేరును ముడిపెడుతూ విపక్షాలు అంతెత్తున లేస్తున్నాయి వక్ బోర్డ్ చైర్మన్ పదవి నుంచి ఆయన తొలగించాలి అనే డిమాండ్ ఊపందుకుంది దీంతో ఈ వ్యవహారంలో అధికార పార్టీ ఏం చేస్తుంది అనే చర్చ మొదలైంది తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీకి అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు మసివుల్లా ఇటీవలే తెలంగాణ వక్ బోర్డ్ చైర్మన్ అయ్యారు అయితే మసివుల్లా నియామకంపై టిఆర్ఎస్ లోని కొంతమంది మైనారిటీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు అత్యంత కీలకమైన వక్ బోర్డుకు మసివుల్లా చైర్మన్ గా తగిన వ్యక్తి కాదన్నది వారి వాదనట ఆయన వల్ల గులాబీ పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని ముందుగానే ఊహించమని ఇప్పుడు ఒక్కొక్కరుగా తమ గలం పెంచుతున్నారు ఈ విషయంలో అసంతృప్త నాయకులు ముందు వరుసలో ఉన్నారు తాజాగా ఒక కేసు వెలుగులోకి వచ్చాక మసివుల్లా కనిపించడం లేదనే ప్రచారం జరుగుతోంది రాజకీయ ఒత్తిడిలు నైతికతను దృష్టిలో పెట్టుకుని మసివుల్లా వఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని హోంమంత్రి మహమ్మద్ అలీ సూచించారట మసివుల్లా మాత్రం రాజీనామాకు సిద్ధంగా లేనన్న సంకేతాలు పంపుతున్నారట ఇటు ప్రభుత్వం నేరుగా వఫ్ బోర్డు చైర్మన్ ను తొలగించడానికి అవకాశం రాజీనామాకు ససేమిరా అంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయట తాజాగా వచ్చిన ఆరోపణలు మరేదైనా నాయకుడిపై వచ్చి ఉంటే పార్టీ కూడా వేగంగా చర్యలు తీసుకునే అవకాశం కలిగేది ఇక్కడ మాత్రం ఆరోపణలు ఎదుర్కొంటున్నది మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి ఉందట పైగా ఆ కేసు విషయంలో విపక్ష పార్టీలన్నీ ప్రభుత్వాన్ని గట్టిగానే కార్నర్ చేస్తున్నాయి మసివుల్లా చుట్టూ విమర్శల వేడి పెంచుతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో సొంత పార్టీకి రాజకీయంగా ఉపశమనం కలిగించేందుకు మసివుల్లా మనసు మార్చుకుంటారో లేదో చూడాలి